తెలంగాణ ఎన్నికల నగరం మోగిన తర్వాత రోజు రోజుకి పరిస్థితి అనేది మారుతా ఉంది. ఒక గంటకి ఇంకో గంటకి కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మారుతున్న విషయం కూడా మనందరం చూస్తున్నాం. అటువంటి విషయాల గురించి మాట్లాడటానికే మనకి ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు మనతో ఉన్నారు. తెలుగు బిడ్డ, ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూపీలో దుమ్ము లేపుతున్నారు యోగి గవర్నమెంట్లో అయితే. సార్, అక్కడ హలాల్ ప్రొడక్ట్స్ అనే వాటిపైన బ్యాన్ పడింది, ఇక్కడ కూడా గవర్నమెంట్లోకి వస్తే అట్లాంటి వాటిలు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన సహేతుకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అటువంటి దానిపై ఏ నిర్ణయం తీసుకుంటుంది రానున్న సమయంలో ప్రభుత్వం ఇప్పుడు చెప్పడం కష్టం. కానీ ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ యూపీలో ఒక విధానం, తెలంగాణలో మరో విధానం పాటించదు. సాధారణంగా ఈ విషయాల్లో ఒక కామన్ విధానం ఉంటుంది, కనుక నిర్ణయం చేస్తే చేయొచ్చు, కానీ దానికి సమయం ఉంది. సార్, మరొకటి, యూపీకి అటు ఏపీకి రెండింటికి కంపేర్ చేసుకుంటే, ఒకవేళ యూపీలో గుడుల మీద కానీ లేకుంటే హిందువులపైన కానీ లేకుంటే ఇంకా వేరే ఏ మతస్థులపైన కానీ ఒక క్రూర చర్యతోటి దాడి అనేది జరిగితే బుల్డోజర్లు తిప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏపీలో కూడా మంచో చెడో అలాంటివి జరిగితే తప్ప కొన్ని అరాచక శక్తులు కంట్రోల్లోకి వచ్చేటట్లు లేవని కొంతమంది భావన. దీనిపై మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్లో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ మొదట్లో అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో అనేక దాడులు హిందూ దేవాలయాలపై, అలాగే హిందూ విగ్రహాలపై వాటిని నష్టపరచడం అనేటువంటి చాలా అభ్యంతరకరమైనటువంటి పనులు జరిగాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము ప్రతిఘటించడం జరిగింది. నేను స్వయంగా దీన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి కనీసం కేసులు కూడా బుక్ చేయలేదని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరిగింది. దాని ద్వారా ప్రజా దీన్ని ఒక బల ప్రజల యొక్క ప్రెషర్ని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగాం. తర్వాత ఎప్పుడైనా టీటీడీ నిధుల్ని ఇతర పర్పసెస్కి వాడాలన్నా, దారి మళ్లించాలని చూసినా, దేవాలయాలని బలహీనపరచాలని చూసినా, ప్రతి విషయంలో సందర్భంలో భారతీయ జనతా పార్టీ చైతన్యంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని వారిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విస్తృత స్థాయిలో మరి కన్వర్షన్స్ జరిగాయి, వాటిని కూడా వెలువరించడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో గలమెత్తింది. సో ఇది అనేక రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి ఉన్నది, కానీ బీజేపీ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అల్లర్లు జరగకుండా, జరగనివ్వకుండా హిందూ మతాన్ని కాపాడే విధంగా నిజమైన సెక్యులర్ లౌకిక విధానం అమలు అయ్యేలా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి కృషి చేస్తోంది. దానికి సరైనటువంటి ప్రెషర్ కూడా మేము బిల్డ్ చేయగలిగాం. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయని ఢిల్లీ నాయకులు కానివ్వండి, యూపీ నాయకులు, బీహార్ నాయకులు, తమిళనాడు నాయకులు, కర్ణాటక నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారు, వయసు ఏది చూడకుండా పనిచేస్తున్నారు. ఇదే జోష్ ఏపీలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీజేపీ ప్రదర్శిస్తుందా? ఎందుకనంటే వైసీపీకి బీజేపీకి ఇక్కడ ఎలా అయితే కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారో, బీఆర్ఎస్కి బీజేపీకి రహస్య ఒప్పందం ఉందని, అట్నే ఏపీలో కూడా వైసీపీకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయని కొంతమంది టీడీపీ వాళ్ళు, అట్నే కొంతమంది ఇతర పక్షాలు కూడా అంటారు. ఇది పూర్తిగా అవాస్తవం. బీజేపీని అప్రతిష్ట చేయాలనేటువంటి వారి కుట్ర. నేను ఇందాకే చెప్పా, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. మేమెప్పుడు కలిసాం? మేమిద్దరం మా ప్రభుత్వంలో కేసీఆర్ ఎప్పుడైనా మంత్రిగా చేశారా? టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా మంత్రులుగా చేశారా? కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా మంత్రిగా పనిచేశారు, టీఆర్ఎస్ అధినేతగా పనిచేశారు. సో టీఆర్ఎస్ని అసలు కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పారు. సో పూర్తి స్థాయి మరి సామరస్యం ఉన్నటువంటి ఆ 2 పార్టీలు బీజేపీపై బురజల్లటం అనేది పూర్తిగా అవాస్తవం. అలాగే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మాంతా మేము ఒక శక్తిగా ఎదగాలి, జనసేనతో కలిసి ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అక్కడ ఏ పార్టీతో, ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కనుక ఈరోజు అన్ని రాష్ట్రాల నాయకులు ఇక్కడ ఉన్నారు. మరి రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అందరు జాతీయ నాయకులు వస్తారు బీజేపీని బలపరచడం కోసం. గతంలో కూడా ఒక 2 నెలల క్రితం కూడా అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు కూడా ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది. సో మాకు ప్రతి రాష్ట్రం ముఖ్యమే. ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నది బీజేపీ లక్ష్యం. సో కాబట్టి ఎంత బలంగా ఉన్నా, కొంత బలహీనతగా ఉన్నా బీజేపీ ఏ రాష్ట్రాన్ని వదిలిపెట్టదు, ప్రతి రాష్ట్రం పైన ఝాస పెడుతుంది. సార్, చివరి ప్రశ్న, అటు
ఏపీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇటు తెలంగాణ చంద్రశేఖర్ గారికి కానీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన కూడా ఈయనకు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉందని అంటారా ఈ ఎలక్షన్లో? అది లోపల ఏం జరుగుతున్నాయో తెలియదు. ఖచ్చితంగా వారిద్దరి మధ్య సఖ్యత ఉందన్నది బహిరంగ రహస్యమే అది. కాకపోతే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని కూడా పరిష్కరించుకోలేని ఈ సఖ్యత ఏంటో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే అంశాలపై ఇద్దరూ మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరంలో పరిస్థితుల్లో కూడా మరి కేంద్రమే తగాదా తీర్చాలని చెప్పి చెప్పటం కొంత మరి వారు చేసే డ్రామాలాగా తప్పనిసరిగా అనిపిస్తుంది. సో ఇక వారిద్దరి మధ్య సఖ్యత ఉన్నది అనేది తెలుసు. ఏ రకంగా వారు సహకరించుకుంటారో పరస్పరం అనేది ఆ రెండు పార్టీలకు సంబంధించిన అంశం. ఆ రెండు పార్టీలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. వారు ఎన్డీఏలో భాగస్వాములు కాదు. మాకున్నదల్లా ఎన్డీఏలో తెలుగు రాష్ట్రాల్లో ఒక జనసేన మాత్రమే. సార్, చివరి ప్రశ్న సార్, యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ అనే కాదు తెలంగాణలో ఎక్కడికి వచ్చినా కూడా చివరిగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మీ యోగి ఆదిత్యనాథ్ గారు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మీకు అత్యంత సన్నిహితులు, ఆయన విజయవాడ అమ్మవారిని ఎప్పుడు సార్ దర్శనం చేసుకునేది? అది దానికి మేము కూడా వేచి చూస్తున్నాం. సరైన అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి యోగిజీ ఆంధ్రప్రదేశ్కు కూడా రావాలని, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇటువంటి శ్రీశైలం ఇవన్నీ చాలా ప్రధాన పుణ్యక్షేత్రాలు. సో సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల సమయానికి వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. పార్టీ నాయకులు తప్పనిసరిగా అటువంటి ఆహ్వానం పంపి వారిని ఇక్కడికి వచ్చేలా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారికి కూడా గతంలో నేను ఒకసారి ప్రస్తావించడం జరిగింది, మీరు రావాలని. వారు సమయం చూసుకొని మీరు ఎప్పుడు చెప్పినా వస్తానన్నారు. సో ఎన్నికల సమయమే సరైన సమయం అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం. Thank you.